Welcome to Arogya Vardhini. Myself Dr. Suchita, Chief Consultant of Arogya Vardhini Ayurvedic Hospital. Ee roju manam telusukune topic retinitis pigmentosa. Retinitis pigmentosa ane jabbu kantiki sambandhinchina retina ku sambandhinchinatuvanti vyadhi. Deeni yandu కంటి చూపు అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి రాత్రి చూపు అనేది కష్టంగా ఉంటుంది. అంటే కొంచెం వెలుతురు తక్కువగా ఉన్న చోట లేదా చీకటిగా ఉన్న చోట సరిగా కనిపించకపోవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మెల్లమెల్లగా పగలు కూడా చూపు అనేది కష్టంగా అవుతూ ఉండి చివరికి లాస్ట్ మొత్తం చూపు అనేది కోల్పోవడం జరుగుతుంది. దీన్నే రెటినైటిస్ పిగ్మెంటోజా అంటారు. ఈ జబ్బు యందు నార్మల్గా ఇది మనకి జెనెటికల్గా అంటే పుట్టినప్పటి నుండి వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఒక రకమైనటువంటి జబ్బు అన్నమాట. సో దీంట్లో చాలామందికి కొంతమందికి పుట్టగానే ఒక 5-6 ఇయర్స్ నుండి లక్షణాలు మొదలవుతాయి. కొంతమందికి మిడిల్ ఏజ్ వచ్చేవరకు కూడా ఎలాంటి లక్షణాలు ఉండవు. సో ఇలా దీన్ని రకరకాలుగా మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. ఈ జబ్బుయత్తు ముఖ్యంగా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా చూపు నెమ్మదిగా తగ్గడమే కాకుండా ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే మనము ఒక ఎదురుగా చూసినప్పుడు మనకి మనం స్ట్రైట్గా చూసినా ఇటు పక్కన ఏముంది, ఇటు పక్కన ఏముంది, పైన ఏముంది, కింద ఏముంది కూడా కొత్త విజిబిలిటీ ఉంటుంది. కానీ ఈ జబ్బులో వీళ్ళకి లైక్ ట్యూబులర్ విజన్ అంటే మనం ఒక ట్యూబ్ నుండి చూసినప్పుడు ఎంత విజన్ ఉంటుందో అలా మెల్లిమెల్లిగా చూపు అనేది ట్యూబ్ లాగా కుంచుకుపోతూ ఉంటుంది. సో స్ట్రైట్ విజన్ మాత్రమే కనపడుతూ ఉంటుంది, అది కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. సో ఇది దీని కాజెస్ చూసుకుంటే ఇది నార్మల్గా జెనెటికల్గానే తల్లిదండ్రుల్లో లేదా వాళ్ళ వంశంలో ఎవరికన్నా ఉండడం వల్లనే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సింప్టమ్స్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా విజన్ అనేది స్లోగా తగ్గుతూ ఉంటుంది. అండ్ నార్మల్గా ఈ రెటీనాలో ఏం జరగడం వల్ల ఈ రెటినైటిస్ పిగ్మెంటోజా వస్తుంది అంటే మన రెటీనాలో ఉండేటువంటి రాడ్స్ అండ్ కోన్స్ అనేవి మనకి మనం ఏదైతే చూస్తూ ఉంటామో విజువల్ రేస్ అంటే కాంతి కిరణాలని మన నర్వ్ రేస్ లాగా కన్వర్ట్ చేస్తాయి. సో ఆ రాడ్స్ అండ్ కోన్స్ అనేవి దీంట్లో డీజెనరేట్ అవుతాయి అంటే చనిపోతూ ఉండడం వల్ల ఈ విజువల్ రేస్ అనేవి కాంతి కిరణాలు అనేవి మనకి నర్వ్ రేస్గా ఈ కన్వర్షన్ అనేది జరిగే ప్రాసెస్లో ఇబ్బంది రావడం వల్ల వాళ్ళకి చూపు అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. మన కంట్లో ఉండేటువంటి రాడ్స్ వచ్చేసి మనకి డిమ్ విజన్కి అంటే నైట్ టైము కొంత వెలుతురు తక్కువగా ఉన్న దగ్గర మనకి విజన్ అనేది కనపడడానికి ఉపయోగపడతాయి. కోన్స్ అనేవి కలర్ విజన్ అంటే అన్ని రకాల కలర్స్ని మనం గుర్తుపట్టడానికి, ఇంకా క్లారిటీ ఆఫ్ విజన్ అంటే చూసే దాంట్లో స్పష్టత అంటే ఏది చూసినా కూడా క్లారిటీగా కనిపించడానికి మనకి కోన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీళ్ళలో ఈ రెటినైటిస్ పిగ్మెంటోజాలో 2 టైప్స్ ఉంటాయి, రాడ్స్ అండ్ కోన్స్ డిస్ట్రోఫీ, కోన్స్ అండ్ రాడ్స్ డిస్ట్రోఫీ. రాడ్స్ అండ్ కోన్స్ డిస్ట్రోఫీలో ఏంటి అంటే ఫస్ట్ రాడ్స్ చచ్చిపోతాయి, తర్వాత కోన్స్ చనిపోతాయి. వాళ్ళలో నైట్ టైం డిఫికల్టీ అవ్వడము, వెలుతురు తక్కువగా ఉండే దగ్గర డిఫికల్టీ, చూపులో డిఫికల్టీ అనేవి కనిపిస్తాయి. అదే కోన్స్ అండ్ రాడ్స్ డిస్ట్రోఫీలో వాళ్ళకి పగలే ఇబ్బందిగా ఉంటుంది, రాత్రి కొంత డిమ్ విజన్ దగ్గర బాగానే ఉంటుంది. సో అలా 2 రకాల ట్రైట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం దీంట్లో. సో దీనికి నార్మల్గా బయట చూసే ట్రీట్మెంట్స్లో మనం చూసుకున్నట్టయితే అల్లోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ దీనికి లేదు. కానీ ఆయుర్వేదంలో లేదా ఆల్టర్నేటివ్ థెరపీస్ అయినటువంటి ఆయుర్వేదంలో మనకి మంచి రకరకాల చికిత్సా పద్ధతులు ఉన్నాయి. వాటిని మనము ఫస్టే ఆఫ్ చేసుకొని ఆ ట్రీట్మెంట్స్ని రెగ్యులర్గా చేసుకున్నట్టయితే ఈ డీజెనరేటివ్ డిసీజ్ అయినటువంటి రెటినైటిస్ పిగ్మెంటోజాని మనం కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. లేదా ఆల్రెడీ డిసీజ్ అనేది చాలా ముదిరిపోయి ఉంటే అట్లీస్ట్ స్టేబుల్గా అయినా మనం దాన్ని చేయొచ్చు. సో దీంట్లో ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతుల్లో మనం ఏంటంటే ఈవెన్ మనం చేసే ఈ పంచకర్మ చికిత్సా పద్ధతుల్లో డీప్గా డిఎన్ఏ లెవెల్లో వచ్చిన చేంజెస్ కూడా మనం పీరియాడిక్గా పంచకర్మ చేస్తూ ఉండడం వల్ల వాటిల్లో మనము మార్పు తేవచ్చు. దానివల్ల మనం ఈ డీజెనరేటివ్ డిసీజ్ని అక్కడికే ఆపడం జరుగుతుంది. ఇంకా చేయించుకుంటూ ఉన్నట్లయితే ట్రీట్మెంట్ అనేది సరిగ్గా కంటిన్యూస్గా చేయించుకున్నట్లయితే మళ్ళీ కొత్త రాడ్స్ కోన్స్ అనేవి రీజెనరేట్ అవ్వడమే కాకుండా వాళ్ళ చూపు అనేది ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని అట్లానే మెయింటైన్ అనేది 100% మనము ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వల్ల చేసుకోవచ్చు. సో దాంట్లో మనం చేసే చికిత్సా పద్ధతుల్లో ముఖ్యంగా
ఫస్ట్ టోటల్ బాడీని డీటాక్సిఫికేషన్ చేసే ట్రీట్మెంట్స్ అండ్ ఆ డీజనరేషన్ని ఆపేటువంటి చికిత్స పద్ధతులు అయినటువంటి పంచకర్మ చికిత్స పద్ధతులు అయినటువంటి విరేచనము నస్యము వస్తి ఈ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. దీంట్లో విరేచనం ద్వారా ఆ డీజనరేషన్ ట్రీట్మెంట్ని డీజనరేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చేసే చక్షుష్యవస్తి అంటే కంటికి సంబంధించినటువంటి కంటి నరాలని మజిల్స్ని హెల్దీగా చేసే అటువంటి ఔషధాలను మనం ఉపయోగించి ఆ మెడిసిన్స్ మనం ఇంటర్నల్గా ఇచ్చే చక్షుష్యవస్తి అనేది చేస్తాము. అండ్ నస్యకర్మ లాంటి ఊర్ధ్వజత్రుగతంగా ఉండే అంటే క్లావికిల్ పైన ఉన్నటువంటి వచ్చే రోగాలన్నింటిలో కూడా మనం నస్యకర్మ అనే ఆయుర్వేదిక్ చికిత్స పద్ధతి చేస్తాం. దానిలో మనకి ఊర్ధ్వజత్రుగతంగా ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు కూడా వాటిని చక్షు ఇంద్రియ అర్థాలను గ్రహించడంలో ఇంకా పర్ఫెక్ట్గా తయారవుతాయి. సో అటువంటి నస్యకర్మని మనం చేస్తాము. ఆ తర్వాత కంటికి స్పెసిఫిక్గా చేసే అటువంటి అక్షి తర్పణము సేకము బిడాలకము మొదలైనటువంటి ట్రీట్మెంట్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. దాంట్లో అక్షి తర్పణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రెటినైటిస్ పిగ్మెంటోజా పేషెంట్స్కి. వాళ్ళలో ఈ వాళ్ళకి సంబంధించి డీజనరేషన్ ఆపే అటువంటి జీవంతి ఘృతం కావచ్చు లేదా త్రిఫలాఘృతము పటోలాఘృతం అట్లాంటి వాళ్ళ బాడీకి సూట్ అయ్యేటువంటి కొన్ని ఘృతాలను తీసుకొని మనం వాటిని ఉపయోగించి కంట్లో ఆ నెయ్యిని కొంతసేపు ఉంచి తీయడం చేస్తూ ఉండడం వల్ల ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ని ఒక 30 మినిట్స్ ఒక 7 to 10 డేస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. అది పీరియాడిక్గా చేస్తాం, ఒకసారే కాకుండా రిపీటెడ్గా చేస్తూ ఉండడం వల్ల కంటి నరాలు అనేవి స్ట్రాంగ్గా అయ్యి రాడ్స్ అండ్ కోన్స్ కూడా మళ్ళీ రిజువినేట్ అయ్యి మనకి చూపు అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ ట్రీట్మెంట్స్ పద్ధతులు అన్నిటితో పాటు మనం ఇంటర్నల్గా కూడా రిజువినేట్ చేసే అటువంటి అండ్ రసాయన చికిత్స పద్ధతులలో ఇచ్చే అటువంటి మెడిసిన్స్ని కూడా మనం ఒక 3 to 6 మంత్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ చూపు అనేది కంపల్సరీ మనము ఇంప్రూవ్ చేయవచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్స్నే వాళ్ళు కొంత 3 to 4 ఇయర్స్ వరకు రెగ్యులర్గా వాడుకుంటూ ఉండడం వల్ల ఆ డిసీజ్ని కూడా మనం కంప్లీట్గా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో రెటినైటిస్ పిగ్మెంటోజా అనేది ఎటువంటి ట్రీట్మెంట్ లేని జబ్బు, దానికి ఎటువంటి చికిత్స లేదు అని బయట వింటూ ఉంటాం. కానీ మనం దాన్ని కరెక్ట్గా ఆయుర్వేదిక్ చికిత్స పద్ధతులు వాడుకొని దాన్ని కంప్లీట్గా తగ్గించుకునే ఛాన్సెస్ కూడా మనకి ఖచ్చితంగా ఉన్నాయి. థ్యాంక్ యూ.